హలో అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడన్ లో స్వీట్ కపుల్. సో పాస్ట్ వీడియోస్ లో ఇండియన్ గ్రాసరీ స్టోర్ లో ఏమేం దొరుకుతాయో చూసేశారు కదా. ఇవాళ స్వీడన్ లో ఉండే లోకల్ గ్రాసరీ స్టోర్స్ లో ఏం దొరుకుతాయో ఒక లుక్ వేసేద్దాం. రండి, ఇండియన్ గ్రాసరీ స్టోర్లో ఏం దొరుకుతాయో వీడియో చేశాను. మీరు ఆ వీడియో ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ యాడ్ చేశాను, డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆల్సో కమెంట్ కూడా చేయండి, బికాజ్ మీకు ఏవి నచ్చుతున్నాయో ఏవి నచ్చట్లేదు అండ్ నా వీడియోస్ మీకు యూస్ఫుల్ ఆర్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయో లేదో కూడా తెలుసుకోవాలి కదా. సో కమెంట్ చేసి చెప్పేయండి. ఈ వీడియోలో విల్లీస్ అండ్ లీడిల్ అని టూ లోకల్ స్విడిష్ గ్రాసరీ స్టోర్ చూపిస్తాను అండ్ మిగతావి కూడా ఇంచుమించు సేమ్ ప్యాటర్న్లోనే ఉంటాయి. ఇవి ఆల్మోస్ట్ మన ఇండియాలో డీమార్ట్, విజేత, రత్నదీప్ లాగే ఉంటాయి అన్నమాట, బట్ ఇంకొంచెం లేటెస్ట్ వర్షన్. ఇక్కడ సూపర్ మార్కెట్స్లో ఇండోర్ ప్లాంట్స్ అని కొన్ని రకాల వెజిటేబుల్స్వి, ఫ్లవర్స్వి, సీడ్స్ అన్నీ అమ్మేస్తారు అండ్ వచ్చేది సమ్మర్ కాబట్టి చాలామంది ఓన్గా వెజిటేబుల్స్ పండించుకుంటారనమాట. స్వీడన్లో విల్లీస్ లీడిలే కాదు, వేరే గ్రాసరీ స్టోర్స్ కూడా ఉన్నాయి, లైక్ ఇకా, ఇకా మ్యాక్సీ, హెమ్ షాప్, కూప్, అలా. మా గ్రాసరీ షాపింగ్ మ్యాక్స్ విల్లీస్ అండ్ లీడిల్లోనే చేస్తాము అండ్ అప్పుడప్పుడు ఇకా మ్యాక్సీలో కూడా, బికాజ్ మాకు ఇవే రీజనబుల్ అనిపిస్తాయి అండ్ మిగతాయి కొంచెం ఎక్స్పెన్సివ్. ఆల్సో మేమున్న ఇంటికి ఇవే దగ్గర అండ్ మిగతా వాటికి కొంచెం దూరం వెళ్ళాలి. చూస్తున్నారా, ఫ్రూట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయింది. యాపిల్స్లోనే ఎల్లో, లైట్ రెడ్, గ్రీన్ అని చాలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్వి అండ్ వెరైటీస్ ఉన్నాయి కదా. అన్ని ఫ్రూట్స్ కూడా చాలా ఇష్టం నాకు, బట్ అక్షయ్ మాత్రం అస్సలు తినడం చెప్పను కానీ చాలా పికీగా తింటాడు, లైక్ బనానాస్, ఆరెంజెస్, మ్యాంగోస్, వాటర్ మిలన్ అలా. అంతే కదండి, ప్రతి ఇంట్లో బాగా ఫ్రూట్స్ తినే వాళ్ళు ఉంటారు, అస్సలు ఫ్రూట్స్ తినని వాళ్ళు ఉంటారు అండ్ ఇలా పికీ పికీగా తినేవాళ్ళు కూడా ఉంటారు. మీకు ఇష్టమైన ఫ్రూట్ ఏంటో కమెంట్ చేసేయండి. ఇన్ కేస్ ఇష్టం లేకపోతే కొంచెమన్నా తినడానికి ట్రై చేయండి, గుడ్ ఫర్ యూ. స్పినాచ్ చూసారా, ఇలా ప్యాకెట్లో కొనుక్కుంటాము అండ్ ఇది అరౌండ్ 200 grams ఉండొచ్చు వెయిట్. మేము గ్రాసరీ షాపింగ్కి 10 డేస్కి ఒకసారి ఆర్ 2 వీక్స్కి వన్స్ వెళ్తాము. వెళ్ళినప్పుడు అయితే మొత్తం అన్నీ తెచ్చేసుకుంటాను. ఇంట్లో ఏదైనా ఐటమ్ యూజ్ చేసేసాక అవి అయిపో వస్తున్నాయి అంటే చాలు, వెంటనే ఫ్రిడ్జ్ పైన ఒక స్టిక్కీ నోట్స్లో రాసేస్తాను నెక్స్ట్ టైం వెళ్తే ఇది తెచ్చుకోవాలి అది తెచ్చుకోవాలని. సో ఎప్పుడు బేసిక్ లిస్ట్ అయితే రెడీగా ఉంటుంది. గ్రాసరీస్కి వెళ్లే ముందు అది పిక్ తీసుకొని అయితే వెళ్ళిపోతాను. సో మర్చిపోకుండా అన్నీ కావాల్సినవన్నీ తెచ్చుకోవచ్చని. మేము స్టార్టింగ్లో ఎంటర్ అయినప్పుడు సెల్ఫ్ బిల్లింగ్కి కావాల్సిన స్కానర్ కానీ తీసుకోవడం మర్చిపోయాము. సో ఇక్కడ సెల్ఫ్ బిల్లింగ్ చేసుకోవట్లేదు అండ్ మనం అన్నీ తీసేసుకున్నాక ఫైనల్గా బిల్లింగ్ కౌంటర్కి వెళ్లాల్సిందే. మీకు తెలిసే ఉండొచ్చు ఆల్రెడీ, దీన్ని జుకినీ అని అంటారు, మన ఇండియాలో కూడా వస్తున్నాయి ఈ మధ్య. మీరు చూస్తే మన ఇండియన్ కూరగాయలు లైక్ బెండి, చిక్కుడుకాయలు, సొరకాయలు అవి ఏమీ ఉండవు ఇక్కడ. ముందు చెప్పినట్టుగా ఓన్లీ లైక్ ఇది స్విడిష్ లోకల్ గ్రాసరీ స్టోర్ కాబట్టి మిగతా కూరగాయలు ఉంటాయన్నమాట, లైక్ బ్రాక్లీ, వంకాయ. వంకాయ అయితే అసలు ఇంత పొడుగుగా ఉంటుందండి ఇక్కడ. ఇండియన్ స్టోర్స్లో అయితే చిన్న చిన్ని గుత్తి వంకాయలు దొరుకుతాయి. అబ్బా, గుత్తి వంకాయ మసాలా కర్రీ ఉంటుందండి, యమ్ యమ్. స్వీడన్లో క్యాప్సికమ్ని పాప్రికా అని అంటారు. క్యాప్సికంలో కూడా ఎల్లో, రెడ్, గ్రీన్ ఇలా చాలా టైప్స్ ఉన్నాయి. నేను మన ఇండియన్ స్టైల్లో క్యాప్సికమ్ కర్రీ చేస్తే మాత్రం పెద్దగా డిఫరెన్స్ అనిపించదు. టొమాటోస్ చాలా బాగుంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇంట్లో ఆనియన్స్ అయిపో వచ్చాయి, సో మంచివి చూసి వేరుకుంటున్నాను. కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను బికాజ్ ఆనియన్ లేకపోతే మ్యాక్స్ ఏ కర్రీ చేయలేము కదా. ఇదేంటో తెలుసా, రెడ్ క్యాబేజ్ అండ్ ఇది గుమ్మడికాయ. ఇది మొత్తం బ్రెడ్స్ అండ్ బన్ సెక్షన్. చాలా వెరైటీస్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి, ప్లెయిన్వి, ఫ్రూట్వి, ఫైబర్వి అని, ఫుల్ కార్న్ అని, ఇలా కొన్ని కొన్ని హెల్దీ బ్రెడ్స్ కూడా ఉంటాయి, రాగివి విత్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఇంకేదో సీడ్స్ మిక్స్తో ఉంటాయి. ఒక్కో బ్రెడ్ ఒక్కో డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. జామ్స్లో కూడా చాలా వెరైటీస్ అండ్ ఫ్లేవర్స్ ఉంటాయి, స్ట్రాబెర్రీ, ఆరెంజ్, ఆప్రికాట్ అండ్ పీనట్ బటర్, చాక్లెట్ క్రీమ్, హేజల్నట్ స్ప్రెడ్, న్యూటిల్లా.
నెక్స్ట్ కమ్స్ బ్రేక్ఫాస్ట్ సెక్షన్. సీరియల్స్, మ్యూస్లీ, ఓట్స్, కార్న్ఫ్లెక్స్, చాకోఫ్లెక్స్, అబ్బో చాలా ఉన్నాయి చూడండి. ఈ డేట్స్ చాలా ఇష్టం నాకు, ప్రతిసారి తీసుకుంటాము. అండ్ డిఫరెంట్ సీడ్స్ లైక్ సన్ఫ్లవర్, పంప్కిన్, వాల్నట్స్, బాదాం అన్నీ దొరుకుతాయి, కానీ కొంచెం వెరీ ఎక్స్పెన్సివ్. ఇక్కడ చాయ్ లవర్స్ ఇది మీకే, ఇది మీ సెక్షనే, చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. బట్ నేను కాఫీయే తాగుతాను, సో కాఫీలో నెస్కేఫ్ అయితే తీసుకుంటాను. షే చాయ్ తాగుతాడు కానీ తాజ్ మహల్, రెడ్ లేబుల్ ఇవే వాడతాడు. సో అవి ఇండియన్ స్టోర్లో తీసుకున్నాము ఆల్రెడీ. గ్రీన్ టీస్కి కూడా ఇంత పెద్ద సెక్షన్ అండి ఇక్కడ, అంటే అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. నేను అప్పుడప్పుడు తాగుతాను, హెడ్ఏక్ అనిపించినా ఆర్ జర్నీలో వామిటింగ్ సెన్సేషన్ అనిపించినా లెమన్ ఫ్లేవర్డ్ మాత్రం తాగుతాను. కుకింగ్ ఆయిల్స్, ర్యాప్సీడ్ ఆయిల్స్ ఉంటాయండి ఇక్కడ ఎక్కువగా అన్ని సూపర్ మార్కెట్స్లో. డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్వి కూడా ఉంటాయి, ఎక్కువగా అయితే అదే ఉంటాయి. మిగతాయి కూడా ఉంటాయి లైక్ ఆలివ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అని ఉంటుందండి. చూసారా ఎంత ఎక్స్పెన్సివ్ అసలు. ఈ స్పైసెస్ మన ఇండియన్ స్పైసెస్ లాగా అథెంటిక్ అయితే ఉండవు, బట్ స్వీడిష్ వాళ్ళు అస్సలు కారం అండ్ మసాలా తినరు. సో నాకు ఇవన్నీ కొన్ని కొన్ని తీతీగా అనిపించాయి అండ్ అస్సలు స్పైసీ ఉండవు. స్టార్టింగ్ వచ్చిన కొత్తలో తెలియక కొన్నాను, అస్సలు నచ్చలేదు నాకు. ఇవన్నీ క్యాన్డ్ ఫుడ్, అంటే రెడీగా నానబెట్టిన శనగలు, ఆలివ్స్, ఉడకబెట్టిన స్వీట్ కార్న్, కిడ్నీ బీన్స్, అలా అన్నీ ఉంటాయన్నమాట. ఇలా టిన్స్లో దొరుకుతాయి మాకు. చూసారా గ్రీన్ బటానీ, నేనైతే ఇవి ఏవి యూజ్ చేయను. అప్పుడప్పుడు ఇలా ఇవి స్వీట్ కార్న్ టిన్స్ అయితే కొంటాను, సిన్స్ అది శనగల చాట్ అలా చేసుకుంటే అందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. టార్టిలాస్ రెడీమేడ్వి, వీట్ అని, కార్న్ అని, హోల్ గ్రెయిన్ అని చాలా ఉన్నాయి, యూస్ చేసా. బట్ ఇప్పుడైతే ఇంట్లోనే చపాతీస్ చేసుకుంటున్నాము. ఈడన్ వచ్చిన కొత్తలో తెలియక ఈ బెన్స్ అండ్ జాస్మిన్ రైస్ తీసుకున్నా, అస్సలు అంటే అస్సలు బాగాలేదు. మొత్తం జిగురు జిగురుగా, లావుగా అయ్యేది రైస్ అంతా. నేనైతే ఎవ్వరికి రికమెండ్ చేయను. స్వీడన్లో వాళ్ళకి బాగానే స్వీట్ టూత్ ఉంటుంది, సో అన్ని గ్రాసరీ స్టోర్స్లో స్వీట్ స్టఫ్ అయితే బాగానే దొరుకుతాయి. మఫిన్స్ కూడా ఫ్లేవర్డ్వి, అందులో చాక్లెట్, బ్లూబెర్రీ, లెమన్వి ఇవన్నీ చాలా యమ్మీగా ఉంటాయి. కుకీస్ అండ్ బిస్కెట్స్, సో ఇక్కడ మన ఇండియాలో దొరికే మ్యారీ గోల్డ్ అండ్ సాల్టెడ్ బిస్కెట్స్ టైప్ కూడా ఉంటాయి. సేమ్ అని చెప్పను కానీ ఇంచుమించుగా ఉంటాయి బాగానే. కుకీస్ అంటే చాలా ఇష్టం, అందులో డబుల్ చాక్లెట్, ట్రిపుల్ చాక్లెట్, జెమ్స్వి, క్రాన్బెర్రీవి ఇవన్నీ మా ఫేవరెట్. ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఒక రెండు మూడు ప్యాకెట్లు వేసేస్తాము. చిప్స్ జోన్కి అయితే వచ్చేసాము. చిప్స్ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి, చిన్న నుంచి పెద్ద వరకు అందరూ తింటారు. పప్పు చేసుకున్నప్పుడల్లా చిప్స్ కావాల్సిందే, బికాజ్ ఇక్కడ మనకి అప్పడాలు, పాపళ్ళు, వడియాలు అంత ఈజీగా అవైలబుల్ ఉండవు కదా ప్రతిసారి. ప్యాక్డ్ బ్రెడ్ అండ్ బన్కి సెక్షన్ చూసాం కదా, ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్లీ బేక్డ్ బన్స్కి అండ్ బ్రెడ్స్కి మళ్ళీ ఇలా గ్లాస్ బాక్సెస్లో. సో వీళ్ళు ఏంటంటే ఆ బ్రెడ్స్ మధ్యలో చికెన్ క్యూబ్స్, బీఫ్, పోర్క్ అండ్ కొంచెం సలాడ్ వేసుకొని శాండ్విచ్ లాగా తినేస్తారు. చాలా పెద్దవి ఉంటాయి ఇక్కడ బ్రెడ్స్. మీరు ఇక్కడ చూస్తే బ్రెడ్ స్లైసెస్ చేసుకోవడానికి కట్టర్ ఉంది, సో మనమే మనకి నచ్చినట్టుగా సైజెస్లో కట్ చేసుకోవచ్చు. యమ్ యమ్ డోనట్స్ అండ్ క్రోసెన్స్ అండ్ బేసికల్లీ ఫికా అంటారనమాట వీటిలన్నిటినీ. ఇందులో వెనిలా షుగర్ బన్, సిన్మన్ బన్, మ్యాపిల్ పికన్ ఇవన్నీ స్వీడన్లో చాలా ఫేమస్. నాకు అండ్ యాపిల్ పికన్ అంటే చాలా ఇష్టం. ఇది ఎలా ఉంటుందంటే జస్ట్ ఒక పఫ్, అంటే మనం ఇండియాలో ఎగ్ అండ్ కర్రీ పఫ్ తింటామే అలా ఉంటుంది, కాకపోతే వితౌట్ కర్రీ ఆర్ వితౌట్ ఎగ్, ఒట్టి పఫ్ మాత్రమే. మధ్యలో హనీ అండ్ మ్యాపిల్ సిరప్ అని అంటారు, షుగర్ సిరప్కి సబ్స్టిట్యూట్ అది. అండ్ పైన రోస్టెడ్ క్యాష్యూస్, నట్స్ ఉంటాయన్నమాట. టేస్ట్ అయితే అద్రిపోద్ది.
అన్ని టైప్స్ ఆఫ్ సాసెస్ లైక్ మయోనీస్, సోయా, చిల్లీ సాస్, బర్గర్లోకి కావాల్సిన అన్ని సాసెస్ దొరుకుతాయి. అండ్ మనకి ఇంట్లోనే చేసుకోవాలనిపిస్తే ఆ బర్గర్ రిలేటెడ్ ప్యాటీస్, చికెన్వి, వెజ్వి, పన్నీర్వి అన్నీ రెడీగా దొరికేస్తాయి. సో అన్నీ కొనుక్కొని మనం ఇంట్లోనే హ్యాపీగా బర్గర్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇకపోతే నాన్ వెజ్ సెక్షన్, మాకు చికెన్ ఇలా కోడి కోడిగా దొరుకుతుంది ఆల్ ద టైమ్, ఇలాగే కొనుక్కుంటాము. అక్షయ్ దీనిని నీట్గా క్లీన్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తాడు. సో నేనైతే వీక్లీ వన్స్ డెఫినెట్గా చికెన్ కర్రీ ఆర్ చికెన్ దమ్ బిర్యానీ చేస్తాను. అండ్ ఇవే కాదు, ష్రిమ్స్, ఫిష్ అన్నీ దొరుకుతాయి. బట్ నువ్వు అంత ఎక్కువగా సీ ఫుడ్ తినను. చిన్నప్పటి నుంచి నాకు సీ ఫుడ్ అంత అలవాటు లేదు. అండ్ మా మమ్మీ కూడా కుక్ చేసేవారు కాదు. ఓన్లీ ఫిష్ తింటాను అప్పుడప్పుడు. అది కూడా ఇండియన్ స్టైల్లో స్పైసెస్ వేసి చేస్తాడు, అప్పుడు తింటాను. ఇంకా చాలా దొరుకుతాయి, మీట్ బాల్స్, బీఫ్, పోర్క్. బట్ యా, మనం తినం కాబట్టి జస్ట్ మీకోసం చూపిస్తున్నాను. ఇదంతా ఎగ్ సెక్షన్. 6-pack, 10-pack, 12-pack అలా ఉంటాయన్నమాట క్వాంటిటీస్. చూస్తున్నారా, ఇదంతా చీజ్ అండ్ బటర్ సెక్షన్. ఏవేవో ఉంటాయి కానీ నేను బటర్లో ఇదొకటే యూజ్ చేస్తాను. విన్నది ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఉంటుందంట. ఇదంతా మిల్క్ సెక్షన్, కౌ మిల్క్ మొత్తం. అండ్ ఇక్కడ కర్డ్ అని అనరు, యోగర్ట్ అని అంటారు మ్యాక్సిమం. మిల్క్ అండ్ యోగర్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాట్ పర్సంటేజ్గా ఉంటాయి. ఎక్కువ ఫ్యాట్ది ఎక్కువ థిక్గా ఉంటుంది రెండిటికీ కూడా. ఫ్రూట్ జ్యూసెస్, రెడీ టు ఈట్ ఫుడ్స్ ఉంటాయి. జస్ట్ అలా కాసేపు మైక్రోవేవ్ అవెన్లో హీట్ చేసుకొని తినేయడమే. అండ్ సలాడ్ బౌల్స్ కూడా ఉంటాయి. నా కొలీగ్స్ ఆఫీస్లో లంచ్తో పాటు ఈ సలాడ్ బౌల్స్ తెచ్చుకుంటారు, చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. బట్ మనం తినలేంలేండి ఈ ఫుడ్ అంతా. నాకైతే ఇవి చూసి సర్ప్రైజింగ్గా అనిపించాయి, ఇవి నా ఇండియావి ఇక్కడ లోకల్ స్టోర్లో అమ్ముతున్నారని. సో ఫ్రోజన్ వెజిటేబుల్స్ అండ్ నాన్ వెజ్. నాన్ వెజ్లో చికెన్, ల్యాంబ్ అంటే షీప్ అండి, గోట్ కాదు, ఫిష్. స్నాక్స్లో నగ్గెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జాస్. ఫ్రూట్స్ కూడా ఫ్రోజన్ చేసి అమ్ముతారు ఇక్కడ, అంటే మ్యాంగో పీసెస్, అవకాడో పీసెస్, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ చాలా కామన్ ఫ్రోజన్ ఐటమ్స్ యూజ్ చేయడం. నేనైతే స్టార్టింగ్ వచ్చిన కొత్తలో యూజ్ చేసేదానిని, దాని తర్వాత ఫ్రెష్వి దొరుకుతున్నాయని చెప్పి తగ్గించేసాను. గ్రీన్ బటానీ అలాంటివి ఫ్రెష్వి దొరకవు అసలు. సో అవి మాత్రం ఫ్రోజన్వి తెచ్చుకుంటా, అండ్ మిగతావి ఎక్కువ వాడను. ఇలా వెజిటేబుల్ మిక్సెస్ అవన్నీ కూడా ఉంటాయి. ఫ్రెష్ వాటితో పోలిస్తే ఫ్రోజన్వి కొంచెం కాస్ట్ తక్కువ అన్ని సూపర్ మార్కెట్స్లో. సో ఇవన్నీ కూడా నాన్ వెజ్ ఫ్రోజన్ ఐటమ్స్. ఇది ల్యాంబ్, అది ఆఫర్లో ఉంది ప్రెజెంట్, అందుకే ఎల్లో ట్యాగ్ ఉంది. నెక్స్ట్ ఇది సాల్మన్ ఫిష్. స్వీడన్లో స్టోర్స్ అన్నీ కూడా చాలా ఆర్గనైజ్డ్ అండ్ పార్టీషన్స్గా బోర్డ్స్ పైన ఏ సెక్షన్లో ఏముంటాయని రాసి ఉంటుంది. ప్రైజెస్ కూడా చాలా క్లియర్గా బోర్డ్స్ పెట్టేస్తారు ఈచ్ ఐటమ్ కిందే. సో కొత్తగా వచ్చిన కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు అండ్ ఈజీగా అర్థమైపోతుంది అందరికీ. అక్కడ బోర్డ్లో షుగర్ అండ్ బేకింగ్వి ఈ సెక్షన్లో ఉంటాయని ఉంది. ఇవన్నీ కూడా స్వీడిష్ క్యాండీస్, లో కొన్ని బాగుంటాయి కొన్ని బాగోవు. అఫ్ కోర్స్ ఎవర్ టేస్ట్ బర్డ్స్ వాళ్ళవనుకోండి. వావ్, నా ఫేవరెట్ సెక్షన్ ఇది, ఐసిఐసి ఐస్ క్రీమ్స్. నాకు ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఇంట్లో కూడా ఒక చిన్న షెల్ఫ్ మొత్తం ఓన్లీ చాక్లెట్స్కే పెట్టుకున్నా. అండ్ డీప్ ఫ్రిడ్జ్లో ఫస్ట్ ర్యాక్ మొత్తం ఐస్ క్రీమ్స్కే ఉంటుంది, అంత ఇష్టం నాకు. మీకు కూడా నాలాగా ఐస్ క్రీమ్స్ ఆర్ చాక్లెట్స్ ఆర్ రెండూ ఇష్టం ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పేయండి. ఇవన్నీ కూడా షాంపూస్, బాడీ కేర్, లోషన్స్ అవి. ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి, అన్నీ డీటెయిల్గా చూపిస్తే మీకు బోర్ కొట్టేస్తుంది అండ్ వీడియో కూడా బాగా లెందీగా అయిపోతుంది. సో బేసిక్వి మనం ఇంట్లో యూస్ చేసేవన్నీ అయితే ఈ వీడియోలో కవర్ చేశాను. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి, ఆన్సర్ చేస్తాను. డన్ ఫర్ ద డే. సీ యూ గైస్ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.
Thank you.